అంటే ఈ యాస అంటే రాయలసీమ యాస అంటే జయప్రకాష్ రెడ్డి జయప్రకాష్ రెడ్డి అంటే రాయలసీమ యాసలాగా తయారైపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే మొట్టమొదటిసారి అది ప్రవేశపెట్టే భాగ్యం నాకే దొరికింది ఆ అవకాశం నాకే దొరికింది అందువల్ల ఆ పేరు వచ్చేసింది అది కాకుండా పర్ఫెక్ట్గా మాట్లాడడం అనేది బాగా ప్రాక్టీస్ చేశాను ఇప్పటికీ అక్కడ ప్రాంతాల వాళ్ళు కూడా చాలా మంది అన్న మేము కూడా మర్చిపోయినామన్నా నువ్వు ఎట్లా అని అడుగుతారు అది అది నా చిన్నతనం నుంచి మా తాతలు కర్నూలు జిల్లాలో ఉండడం మా నాన్నగారు కర్నూలు కడప అనంతపురం ఇవన్నీ ఉద్యోగాలు చేయడం అన్ని చోట్ల నేను ఆ చోట్ల చిన్నప్పుడు తిరగడం అవన్నీ నాకు కలిసి వచ్చినాయి ఆ స్లాంగ్ బాగా వంట పట్టించుకోవడానికి అది జీన్స్లోనే ఉంది కొంత ప్రేమించుకుందాంరా అనే సినిమాలో ఆ స్లాంగ్ ఉపయోగించాను ఫర్ ది ఫస్ట్ టైం తెలుగు సినిమాలో లో తేల్చుకుందాం మీ పెద్ద చూసుకుందాం ఓకే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్దాం ఒకసారి మీరు టీచర్ అట కదా అవును టీచర్ హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయ్యారు అవును మరి గా ఎలా ఇటువైపు టైర్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నేను ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో చేర్చారు చేర్చారు మా నాన్నగారు అక్కడే హాస్టల్లో పెట్టేశారు ఆ సంవత్సరమే స్టేజ్ ఎక్కాను ఒక ఆడవేషంలో మొట్టమొదటిసారి అవును అవును కాలేజీ నోటీస్ బోర్డులో అవన్నీ అతికిచ్చి ఉంటే రిజల్ట్స్ మామూలుగా అందరితో పాటు నేను కూడా చూడడానికి వెళ్ళాను క్యాజువల్గా ఏదైనా ఎక్స్పెక్ట్ ఏం చేయలే నేను అయితే ఉత్తమ నటి జయప్రకాష్ రెడ్డి అని రాసింది ఉత్తమ నటి ముగ్గురు మగపిల్లలు ఆడవేషాలు వేసాం కదా సో దానికని ఉత్తమ నటి అదే ఫస్ట్ అవార్డు ఫస్ట్ ప్లే ఫస్ట్ అవార్డు కూడా అదే నాకు